Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Peddalu, Maji Sasan Sabilu, Veda Masan Ragaru, Yedaite, Nellore Jilla Nunchi, Anni Rangallo, Parisramikanga Gavachu, Rajakeeyanga Dadapu 30 Samvatsaralo, Kriyashilanga Teluguddesham Partylo Oka Sasan Sabhyudiga, MPga Poti Chesaru, Alage అనేక దాంట్లో పోటీ చేసి ఈరోజు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమం, అలాగే ఈ రాష్ట్రంలో బీసీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు మహిళలకు వేస్తున్న పెద్దపీట, ఈరోజు అన్ని రంగాలలో ఈరోజు చూస్తూ ఉన్నాం అన్ని రంగాల్లో ముఖ్యంగా నామినేటెడ్ పోస్టులో కానీ పదవుల్లో కానీ 50% రిజర్వేషన్ కల్పించడమే కాకుండా ఈరోజు చూస్తూ ఉన్నాం చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ అనేక మంది ఈరోజు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్లు అవుతా ఉన్నారు. అనేక మంది ఈరోజు నామినేటెడ్ పదవుల్లో అనేక చైర్మన్లు పొందుతూ ఉన్నారు. ఎప్పుడు కూడా ఈరోజు ఇలా జరుగుతుంది, ఇలా ఊహించిన పరిస్థితుల్లో నుంచి కూడా ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా రాజకీయాల్లో పైకి తీసుకొస్తూ ఈరోజు ఇచ్చిన మాటకి కట్టుబడి ఏదైతే పాదయాత్రలో చెప్పిన మాట ఈరోజు మేనిఫెస్టోలో ప్రతి పని కూడా ఈరోజు ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు సంక్షేమంతో పాటు ఈరోజు అన్ని రంగాల్లో కూడా పైకి తీసుకొస్తూ ఈరోజు ఆకర్షితులు ఈరోజు మా పార్టీలో చేరుతున్న బీదా మసన్రావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదే కాకుండా ఎప్పుడు రాజకీయాలలో ఏదైతే ఈరోజు విమర్శలు కానీ రాజకీయ విమర్శలు చేసుకుంటూ ఉంటాం, కానీ ఎప్పుడు కూడా నాకు తెలిసి వ్యక్తిగతంగా ఏ రోజు కూడా విమర్శ చేసిన దాఖలాలు లేవు. అదేకాకుండా జిల్లాలో ఎప్పుడు మేము కలుసుకున్నా కూడా ప్రశాంతంగా బాగా మాట్లాడటం కానీ ఎప్పుడు కూడా ఒక పార్టీ ఉంటే ఒక పార్టీని ఏదో కిచ్చపరిచే పద్ధతి ఎప్పుడు కూడా మస్తాన్ రావణ చేయలేదు. చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ జిల్లాలో ఈరోజు ముఖ్యంగా కావిలి నియోజకవర్గమే కాకుండా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఖచ్చితంగా ఈరోజు ఎంతో కొంత మా పార్టీకి ఈరోజు జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగనన్నకు మద్దతు తెలియజేయండి, నిజంగానే సంతోషంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఎక్కడ పెట్టినా కూడా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈరోజు సంక్షేమానికి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆకర్షితులై జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్రాన్స్పరెంట్గా కరప్షన్ ఫ్రీగా ఈరోజు చేస్తున్నాం. దీనికి పాలనకి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆకర్షితులు అవుతూ ఉన్నారు. ఈరోజు వాస్తవానికి మా నాయకులు గతంలో కానీ శాసనసభ్యులను కూడా ఈరోజు మేము తీసుకుంటాం, మేము వెయిట్ ఏమిగా చెప్తే 23 మందిలో దాదాపు 15 మంది ఈ పక్కన ఉంటారు, ఎమ్మెల్సీలు సగం మంది ఇక్కడ పక్కన ఉంటారు. అయినప్పటికీ ఈ పార్టీ అనేది ఒక విలువలతో కూడిన పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ఒక విలువలతో కూడిన రాజకీయం నడిపారు కాబట్టి ఈరోజు ఏదైతే మేము ఎమ్మెల్యేగా అయితే రాజీనామా చేసి రావాలి అని ఒక షరతు ఉంది కాబట్టి ఈరోజు చాలామంది పాపం తడపటాయిస్తున్నారు. ఒకవేళ మేము సడలిచ్చినా దాన్ని లేదంటే బీజేపీ కూడా సర్దుకునే పరిస్థితి ఉంది, ఒకవేళ తీసుకోరలే అని అయినా కూడా ఎక్కడ వీళ్ళు వేటు వేస్తారా అన్న ఒక భయంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద ఉన్నారు తప్ప కొరవ సొరవ ఎక్కడ అభిమానంలో ఉన్న పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు పెద్దలు ఈరోజు సాయిరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో, ప్రభాకరన్ ఆధ్వర్యంలో, అలాగే స్థానిక శాసన కావిలి శాసనసభ్యులు ప్రతాపన్న ఆధ్వర్యంలో ఈరోజు మస్తాన్ మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు మేమందరం కూడా కలిసిమెలిసి నెల్లూరు జిల్లాలో ఈరోజు ఇంకా కూడా మామూలుగా నెల్లూరు జిల్లా అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది అడ్డ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో కంచు కొట్టుకున్న మా నెల్లూరు జిల్లాలో ఈరోజు ఇంకా కూడా ఈ చేరికతో ఇంకా కూడా బలోపేతం అవుతాం. ఇంకా కూడా ఎంతోమంది జిల్లాని మా జిల్లా నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు, అందరూ కూడా వస్తారు. ఇంకా కూడా మరింత బలోపేతం కూడా మా జిల్లాలో చేసుకుంటాం. మొత్తం క్లీన్ స్వీప్ ఈసారి 151 ఇంకా కూడా మరిన్ని కూడా వచ్చే అవకాశం కూడా ఈ రాష్ట్రంలో ఈరోజు ఈ సంక్షేమం చూసి ఈరోజు ఇదిగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈరోజు మస్తానన్న చేరినందుకు నిజంగా మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా బీసీ వర్గానికి సంబంధించి ఒక బలమైన అభ్యర్థి మా జిల్లాలో నుంచి కూడా ఇంకా కూడా బీసీలు పూర్తిగా ఏదైతే తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లాలో భూస్థాపితం అయిపోయే పరిస్థితి కూడా వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు పెద్దలు చేరినందుకు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసిన మా నాయకులు జగనన్నని ఏదైతే నమ్మి ఈరోజు జగనన్న వెనకాల పనిచేయాలా, ఈరోజు జగనన్న సంక్షేమం చూసి వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నిజంగానే ఈరోజు చాలా సంతోషం వ్యక్తం చేస్తాను. జగనన్న మీద అభిమానంతోటి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఏవైతే వాగ్దానాలు పాదయాత్రలో కావచ్చు మేనిఫెస్టోలో కావచ్చు పొందుపరిచారో అవన్నీ కూడా ఈరోజు 85% పైన అవన్నీ కూడా అమలుపరచడం, వీటి పట్ల ఆకర్షితగా ఈరోజు రాష్ట్రమంతటా కూడా చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చి జాయిన్ అవుతా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు కావలి నియోజకవర్గంలో నాతో పాటు ఇంతకుముందు ఎన్నికగా పోటీ చేస్తున్నారు ఇంతకుముందు మాజీ శాసనసభ్యులు బీదా మస్తానరావు గారు కూడా మొన్న జరిగిన ఎలక్షన్స్లో లోక్సభకు పోటీ చేస్తున్నారు. ఈరోజు వారు కూడా ఆకర్షితగా ఈరోజు మా జగనన్న చేస్తున్న పథకాలు ఈరోజు ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయో ఏ విధంగా మంచి పనులు చేస్తున్నాయో దాని పట్ల ఆకర్షితగా ఈరోజు మా పార్టీలోకి చేరడం చాలా సంతోషం. అదేవిధంగా ఈరోజు
మా నిరుద్యోగాలు బీసీ అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఆల్మోస్ట్ వచ్చారనుకోవాలి. ఎందుకంటే ఒక పక్క మా మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశంలో 83 నుంచి కూడా అక్కడే ఉన్న గొప్ప పెద్ద బీసీ నాయకుడు మస్తానన్న ఈరోజు మా పార్టీకి రావటం, ఈరోజు బీసీలంతా కూడా ఈరోజు వైఎస్ఆర్కి తప్పకుండా మద్దతు పలుకుతాయని మేమంతా కూడా ఆశిస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నా కానీ, అదేవిధంగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ మాకైతే ఎప్పుడు కూడా మనస్పర్ధ లేవు. మేమంతా కలిసిమెలిసి ఒకే వేదికను పంచుకునే పద్ధతి మా కావో నియోజకవర్గంలో. ఎందుకంటే ఎవరున్నా కూడా ఏ ఫంక్షన్ ఉన్నా కూడా అందరం కలిసి పార్టిసిపేట్ చేసే పరిస్థితి. ఈరోజు తెలుగుదేశం నాయకుడిగా ఈరోజు వైఎస్ఆర్సీపీకి మస్తానన్న కావటం మనస్ఫూర్తిగా మేమంతా కూడా ఆహ్వానిస్తున్నాం. మా నియోజకవర్గంలో అభివృద్ధికి ఏ విధంగా చేయాలనేది తప్పకుండా మస్తానన్న కూడా మాకు సజెషన్స్ ఇస్తాడు. అదేవిధంగా కావో ఒక పేరు ఉంది, ఎంతోమంది ఎమ్మెల్యే వచ్చినారు, మస్తానన్న కావచ్చు, మాగుంట పార్వతమ్మ కావచ్చు, యానాది రెడ్డి కావచ్చు, ఈ విధంగా ఎంతోమంది నేను కావచ్చు, మేమంతా కూడా వచ్చినాం. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా ప్రజలకి ఖర్చు పెట్టేది తప్ప అక్కడ ఎవరు కూడా స్వార్థం కోసం అక్కడ పనిచేసిన ఎమ్మెల్యే అటువంటి వారిలో మస్తానన్న కూడా ఒక అటువంటి మంచి వ్యక్తి కాదు. మా పార్టీలోకి రావడం చాలా సంతోషం ఉంది. తప్పకుండా మేమంతా కూడా కలిసిమెలిసి మన జగనన్న నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీని బలోపేతం చేస్తూ ఈరోజు తప్పకుండా దిగాగా ఉన్న మా పెద్దలు వేమిగిడి ప్రభాకర్ కావచ్చు, అదేవిధంగా ఇతర విజయసాయన్న కూడా మా దిగాకి సంబంధించిన వ్యక్తి విజయసాయన్న ఆధ్వర్యంలో ఇక్కడ మేమంతా కూడా ఇతర మన మంత్రులు గౌతమ్ రెడ్డి కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, ఇతర అందరం కూడా కలిసికట్టుగా నెల్లూరు జిల్లాలో పార్టీని బలోపాతం చేసి జగనన్నకి మొన్న జరిగిన ఎలక్షన్స్లో 10కి 10 ఇచ్చాం. తప్పకుండా ఎప్పుడైనా ఫ్యూచర్లో కూడా తప్పకుండా 10కి 10 తగ్గకుండా తప్పకుండా మా నెల్లూరు జిల్లాలు వస్తాయని ఈరోజు మా అందరికీ విశ్వాసం. తప్పకుండా ఈరోజు బేదా మస్తాన్ కావడం పార్టీకి చాలా మంచిది, బీసీకి ఒక గొప్ప పట్టున వ్యక్తి ఈరోజు కావడం మాకు చాలా సంతోషం. తప్పకుండా మస్తానాన్ని మనస్ఫూర్తిగా ఈరోజు మేము పార్టీకి కూడా ఆహ్వానించాం.